ప్రసన్న. మాది వైజాగ్ గాజువాక్లో ఉంటున్నాము. నేను సిబిఐలో మెంబర్గా ఉన్నానండి. నేను ఇక్కడ థ్రెడ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ చేయడం అనేది నేర్చుకుంటున్నాను. ఇది నా జీవనోపాధిగా మార్చుకున్నాను కూడానండి. ముందు నాకు ఇవన్నీ తెలియదండి. థ్రెడ్ ఇయర్ రింగ్స్ అంటున్నారు, ఎలా ఇయర్ రింగ్స్ అంటే మనకు తెలిసిందంటే గోల్డ్, నార్మల్ సిల్వర్ ఇలాంటివేనండి. కానీ థ్రెడ్తో తయారు చేయడం ఏంటి, ఇది నిజమా కాదా, అసలు చేస్తే అవుతుందా అవుదా, సక్సెస్ అవుతానా లేదా అని ఒక విధంగా భయపడేదాన్ని. ఇవి మా వాళ్ళందరూ చూపించి, లేదు చేయగలవు, ప్రతి దాంట్లోనూ కళ ఉంటుంది, చేసి నేర్చుకో, బాగుంటుంది అని చెప్పి ఎలా చేయాలి, అసలు థ్రెడ్ అనేది ఎలా పట్టుకోవాలి, అవి ఎలా పెట్టాలి, ఏదేది పెడితే ఏది లుక్ వస్తుంది, కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకోవాలి, ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. తెలియని ప్రతి విషయాన్ని కూడా చక్కగా కూర్చోబెట్టి అందరూ బాగా చెప్పారండి. ఎప్పుడైతే ఈ సిబిఐతో పరిచయం అయ్యారు, ఇక్కడ బీఓడి స్టాఫ్, ఆర్ఐఓ అందరూ పరిచయం అయ్యి ఒక మారల్ సపోర్ట్ అనేది మాకు ఇచ్చారండి. ఎలా అంటే నాకు ఏమీ తెలిసేది కాదు, ట్యూషన్ చెప్పాలని ఈ అమ్మాయి ఏం చెప్తుంది, ఏం చదువుకుంది, అసలు ఈ అమ్మాయి దగ్గరికి ఏం అమ్మాయి మేము పంపించాలి అని చాలా వరకు ఆలోచించేవాళ్ళండి. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర పంపించవచ్చు, ఈ అమ్మాయి దగ్గర చదువు నేర్పించవచ్చు అని ఆలోచిస్తున్నారు కూడా అండి పేరెంట్స్. అలాగే నాకు వర్క్ కూడా ఇస్తున్నారండి. వర్క్ అంటే ఏంటండి, థ్రెడ్ ఇయర్ రింగ్స్ చేయడం, పేపర్ ఇయర్ రింగ్స్ చేయడం, అలాగే బ్యాంగిల్స్ తయారు చేయడం, వాళ్ళకి కావాల్సిన మోడల్స్ అండి. వాళ్ళ డ్రెస్ మ్యాచింగ్ అవనివ్వండి, శారీకి మ్యాచింగ్ అవనివ్వండి, వాళ్ళకి ఎలా కావాలి అంటే అలా చేసి ఇస్తున్నానండి. ఆ వర్క్ కూడా నాకు సిబిఓ ద్వారా వచ్చింది, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారండి. అప్పుడు కొనుక్కుని స్తోమత కూడా నాకు లేదండి, మెటీరియల్ కొనుక్కునేది కూడా లేదు, పెట్టే స్తోమత కూడా లేదు. అంటే మా నాన్నగారికి జాబ్ లేదు, ఇంట్లో సంపాదించి పెట్టేవాళ్ళు లేరు, తమ్ముడు చిన్నోడు, స్థానికంగా ఎక్కువ సపోర్ట్ లేదు మాకు. ఆ టైంలో ఎవరిని అడగాలన్నా కూడా భయపడే వాళ్ళం, బయటికి రావాలంటే భయం, ఎవరిని అడిగితే ఏమనుకుంటారో అని భయం. కమ్యూనిటీ అనేది పెద్ద మార్క్ అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్ళి ఎంత చదువుకున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా, బయటికి రాని ఒక్క మైనస్ పాయింట్తో ఇంకా చాలా వేరే చాలా చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడున్న సొసైటీలో. సో అలాంటివన్నిటిని దాటుకొని మేము రావాలి అంటే మాకంటూ ఒక మోరల్ సపోర్ట్ కావాలి. కావాలి అంటే ఎవరిస్తారండి, 10 మంది ఇవ్వలేరు కదా. ఇలాంటి వాళ్ళే మాకు ఏ రకంగానే హెల్ప్ చేయగలరు, చేస్తారు కూడా. చాలా అనుకునే వాళ్ళమండి, ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, చేయాలి, కానీ ఏది అప్పుడులో నాకు ఏది సాధ్యం కాలేదండి. ఎందుకంటే నాకేం తెలియదు, చెప్పేవాళ్ళు కూడా లేరు. తండ్రిని అడుగుదామన్నా కూడా ఆయన సపోర్ట్ చేసే స్టేజ్ కాదు. తల్లి ఇంకయ్యో ఆనపల్లి ఏం చేయగలదు అని ఒక భయంతో ఆవిడ ఉండిపోయారు. బయటికి పంపిస్తే చేయగలనా లేదా, ఇప్పుడు సొసైటీని చూసి భయపడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు నా తల్లికి కాన్ఫిడెన్స్ వచ్చింది, పర్లేదు నా పిల్ల బయటికి వెళ్ళి సంపాదించుకోగలదు, నలుగురిలో తిరగగలదు, నలుగురికి నేను సాయం చేయగలను అనే తపన మా తల్లికి కలిగిందండి. పాత పావనండి ప్రతి చిన్న విషయానికి భయపడేదాన్ని అండి. బయటికి రావాలంటే భయం, ఎవరిని చూసి ఏమి అడగాలంటే భయం, నేర్చుకోని ఆసక్తి ఉన్నా డబ్బు లేదు, వెళ్ళలేను, కట్టలేనేమో, నేర్చుకోలేనేమో అంత భయం. కానీ ఇప్పుడు అలా ఏం లేదండి, ప్రతిదీ ఏదైనా చేయగలను, నాకంటూ ఒక సపోర్ట్ ఉంది, నాకంటూ మనుషులు ఉన్నారు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారనే కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు బాగా వచ్చింది.